మన క్లాస్ లో మనం ఉన్మూఖీకరణ ఒకటి ఉద్దేశం ఒకటి విద్యా విశేషం ఒకటి చెప్పుకున్నాము కవిపరిచయం కూడా చెప్పుకున్నాం కవిపరిచయం ఇంకోసారి చెప్తున్నాను చూడండి కవితా కానా ఈ లెసన్ నేమ్ రాయాలన్న బరసే బాదల్ కవితా కానా బరసే బాదల్ ఆర్ కవి కానా కవి పేరు ఏంటన్నా కవి కవి కానా శ్రీ సుమిత్రానందన్ పంత్ శ్రీ సుమిత్రానందన పంత్ దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారని చెప్పాను ఏంటది ఏమని పిలుస్తారని చెప్పాను ఈ సుమిత్రానందన పంతని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు ఏమని సుకుమార కవి ఏమని పిలుస్తారు ఇక్కడ మీరేం రాస్తారంటే ఇంకో సుకుమార కవి భీ కహతే హై ఇంకో సుకుమార కవి భీ కహతే హై కహతే హై जन्म एपड़ पुटारीना 1900 लो अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ कौसानी गांव हुआ अल्मोड़ा अनेटువంటి జిల్లాలు ఇప్పుడు మంది గనుక ప్రకాశం జిల్లాలో ఇంకో లు టైప్ అన్నమాట ఇక్కడ కూడా అల్మోడా అనేటువంటి జిల్లాలో కౌసాని అనేటువంటి గ్రామంలో ఈయన పుట్టారన్నమాట ఏ ఇయర్ లో 1900 ఈయన రచనలు చెప్పాను బుక్ లో ఉన్నాయి చూడండి వీణ గ్రంథి పల్లవ్ గుంజన్ యుగాంత్ ఇవన్నీ మీరు బుక్ లో చూసి రాయండి అమ్మా నేను మూడే రాశాను చిదంబర కంపల్సరీ రాయండి రైట్ దా చిదంబర బుక్ కంపల్సరీగా ఈ నేమ్ మాత్రం కనపడాలన్న చిదంబర నెక్స్ట్ వచ్చేటప్పటికి పురస్కార్ साहित्य लेखन के लिए साहित्य अकादमी पुरस्कार साहित्य लेखन के लिए साहित्य अकादमी पुरस्कार नेक्स्ट वन अच्छी साहित्य अकादमी पुरस्कार नेक्स्ट सोवियत रूस इधर नेक्स्ट वेटी कंपलसरी चिदंबरा के लिए ज्ञानपीठ पुरस्कार चिदंबरा के लिए ज्ञानपीठ पुरस्कार అనేది మాత్రం మెన్షన్ చేయండి चिदंबरा के लिए ज्ञानपीठ पुरस्कार आदि అని పెట్టండి ఏనా पुरस्कार आदि నెక్స్ట్ ఇన్ ఎప్పుడు చనిపోయారు 1977 1977 1977 कवि परिचय अलवाधा अलवाड़ वाल मन चपा कवि परिचया की 4 marks उठाएम्मा प्लस दी तो सारांश अने रायाचन कवि परिचय रायी कवि परिचय कंपलसरी राय कविता भरसे बाध कवि काना श्री सुमित्रानंद पंत जन्म 1900 अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ 1900 में पेटेंड अम्मा इतना में रचनाए वीणा ग्रंथि पल्लव गुंजन युगांत कला और बूढ़ा चांद वन्ने कदा इवन्नी रायंडि चिदंबरा कंपलसरी रायंडि एमा नेक्स्ट पुरस्कार साहित्य लेखन के लिए साहित्य अकादमी पुरस्कार साहित्य लेखन के लिए साहित्य अकादमी पुरस्कार नेक्स्ट వచ్చేటప్పటికీ సోవియట్ రూస్ నెక్స్ట్ ఏంటన్నా సోవియట్ రూస్ నెక్స్ట్ వచ్చేటప్పటికీ चिदंबरा के लिए ज्ञानपीठ पुरस्कार चिदंबरा के लिए ज्ञानपीठ पुरस्कार आदि इवन ईन एपड़ चलो निधन चलोम्मा 1977 ओके जाग्रत चदी नोटबुक रास्को नैक्स्ट वेटी नैक्स्ट चूँ अंदर सारी टेक्स्ट बुक् चूड़ा कवि पाठ्यम कोई छात्र के लिए सूचनाएं स्टूडेंट्स अंदर की इंकेंटे मैं लेसन लोगों कंदर कोई सूचन इच्छारेटो चूँगी विषय प्रवेश झान्से पड़े मन की विषय प्रवेश वा इंका रहा यह फस्ट वन उन्मुखीकरण नैक्स्टे उद्देश्य नैक्स्टे विद्या विशेष नैक्स्ट वन कवि परीक्षा नेक्स्ट वन एमचिंदना कवि परिचय नेक्स्ट मैं देंगे इप्ड वाड़ेमंटना विषय प्रवेश ध्यान से पड़े अना सो राबोदी विषय प्रवेश
దేనిలోకి ఎంటర్ అవబోతున్నాం మనం? విషయ ప్రవేశ్. ఈ విషయ ప్రవేశ్ అనేటువంటి దాన్ని ధ్యాన్ సే పడియే కాన్సన్ట్రేషన్ గా రీచ్ చేయండి. పాఠ్య విషయ సమజియే అంటే ఇది చదవటం వల్ల మీకు పాఠ్యంలో ఉండేటువంటి అంటే లెసన్ లో ఉండేటువంటి విషయము, విషయము మీన్స్ సబ్జెక్ట్. చూడండి విషయ అనే దాని దగ్గర హిందీ రాశాను కదా, విషయ అంటే మీనింగ్ ఏంటి? సబ్జెక్ట్. దానిలో ఉండేటువంటి సబ్జెక్ట్ అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ అని కాదు, మ్యాటర్. పాఠ్య లెసన్ మ్యాటర్, మ్యాటర్ ఆఫ్ ద లెసన్ పాఠ్య విషయ సమజియే, అర్థం చేసుకోండి. తర్వాత ఇప్పుడు విషయ ప్రవేశ చదివిన తర్వాత కూర్చోండి. పాట్ ధ్యాన్ సే పడియే లెసన్ కాన్సన్ట్రేషన్ గా పడియే. ఇక్కడ చూడండి పాట విషయ ప్రవేశ పడియే. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాఠ్య విషయ సమజియే, అర్థం చేసుకోండి. ఆర్ పాట్ ధ్యాన్ సే పడియే చదవండి. జిస్ శబ్ద కా అర్థ, ఏ శబ్దానికైతే మీనింగ్ అనేటువంటిది సమజ్మే నహి ఆట, మీకు అర్థం అవ్వలేదో ఉత్కే నీచే రేఖా కీజియే, ఏదైతే అర్థం కాలేదో దాని కింద అయితే ఏమని చెప్తున్నారు? రేఖ గీమని చెప్తున్నారు. రేఖాంకిత శబ్దంకి అర్థం ఇలా గీత గీచినటువంటి శబ్దం యొక్క అర్థము అనేటువంటిది శబ్దకోశమే డూన్సియే. దేనిలో వెతుక్కోమంటున్నాడు? శబ్దకోశ. శబ్దకోశ మీన్స్ ఏంటమ్మా? డిక్షనరీ. శబ్దకోశ మీన్స్ డిక్షనరీలో, డూంటునా మీన్స్ వెతుకుట. శబ్దకోశ డిక్షనరీలో వెతుక్కోండి, వెతకండి, వెతుక్కోండి కాదు వెతకండి. నెక్స్ట్ సమజ్నేనా అనే వారి అంశహోతో, మీకు అర్థం కానిటువంటి విషయాలు కనుక ఏమైనా ఉంటే ఛాత్ర సమూహమే అంటే స్టూడెంట్స్ గ్రూప్స్ లో కానీ, అంటే మీరు మీరు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో పాటు కానీ, యా అధ్యాపికాకి చర్చా కీజియే, టీచర్ తో మీరు చర్చించండి అనేది చెప్తున్నాను. అర్థమైనా? సో రాబోయేది ఏదైనా సరే మీరు చాలా కాన్సన్ట్రేషన్ గా చదవటము, నెక్స్ట్ అర్థం చేసుకోవటము అనేటువంటిది ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం, మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం ఇచ్చినటువంటి అది ఏంటది? శాస్త్రం చేతి సూచనాయే. సో ఇక్కడ మనకి ఏముంటుంది? విషయ ప్రవేశ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏముంటుంది? పాఠ్య విషయ. పాఠ్య విషయం అంటే ఇంకా లెసన్ స్టార్ట్ అవుతుంది. సో అలా చూసి విషయ ప్రవేశ్, వెనక్కి పేజీ కనుక వెనక్కి తిప్పితే మీకు ఇక్కడ విషయ ప్రవేశ్ కనపడుతుందమ్మా. నేను ఒకసారి చదువుతున్నాను, అందరూ ఫింగర్ పెట్టండి, పెన్సిల్ పెట్టండి, చూడండి, చదవండి, వినండి. నేను చదివేటప్పుడు మీరు కూడా మూవ్ చేయాలి లైన్, పెన్సిల్ పెట్టి లైన్ ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఏదన్నా తెలియకపోతే నేను చెప్పేటప్పుడు మీరు వినొచ్చు. చూడండి, వర్ష ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై. వర్ష ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై. వర్షా కే సమయ ప్రకృతి కి సుందరత దేఖనే లాయక్ హోతీ హై. వర్షా కే సమయ ప్రకృతి కి సుందరత దేఖనే లాయక్ హోతీ హై. పేడ్ పౌదే పశు పక్షి మనుష్య ఆవ్ యహా తక్కి ధరతి బి ఖుషీ సే ఝూమ్ ఉఠతీ హై. ఇసీ సౌందర్య కా వర్ణన్ యహా ప్రస్తుత్ కియా గయా హై. ఓకే, ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. ఫస్ట్ లో ఏం చెప్పాడు? వర్ష ఋతు. వర్ష ఋతు మీన్స్ ఇక్కడ రాసేటప్పుడు మీకు ఎగ్జామ్ అమ్మా, కంపల్సరీగా ఉండి అబ్జర్వ్ చేసుకోండి, వినండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెండు పదాలు రాశాను చూడండి, ఇక్కడ రెండు పదాలు రాశా. దిస్ వన్ వర్ష, ఇదేంటి వర్ష. వర్ష మీన్స్ రెయిన్, మనకి వర్షం పడుతూ ఉంటుంది చూసామా, అది వర్ష రెయిన్. ఇక్కడ వర్ష వచ్చేటప్పటికి సంవత్సరము, ఈ పక్కన గీతకు ఉండేటువంటి రాపొల్లు, ఇక్కడ పక్కన గీత లేకుండా ఉండే రాపొల్లు. మనం ఈ లెసన్ లో దీన్ని యూజ్ చెయ్యాలి, వర్ష, నాట్ యూజ్ దిస్ వన్. తెలుసుందా? ఇది ఇయర్ గురించి చెప్పుకునేటప్పుడు అప్పుడు వస్తుంది. ఏంటి ఏంటి అది ఉంది చూసారా, 1900 1977 అవి ఇయర్స్. ఇది వచ్చేటప్పటికి రెయిన్, ఆ వర్ష ఋతు అనేటువంటిది హమేషా సే అందరికీ ఎప్పటికీ కూడా, హమేషా ఎల్లప్పుడూ రాసుకోవాలి తెలియని వాళ్ళు, హమేషా సే ఎల్లప్పటికీ కూడా సబ్కి అందరి యొక్క, కాకేకి యొక్క కదా చెప్పుకున్నాను కదా, కా అన్నా కే అన్నా కి అన్నా యొక్క సబ్కి ప్రియ ఋతు, అందరికీ కూడా ప్రియమైనటువంటి ఋతువుగా ఉంటూ ఉన్నది. రహీహై అందరికీ ప్రియ ఋతువే కదా. వర్షాకే సమయ వర్షము టైంలో ప్రకృతికి సుందరత
ప్రకృతిని గనక చూస్తే దాని యొక్క అందము అనేటువంటిది దేఖనే లాయక్ హోతి హై. లాయక్ మీన్స్ తగిన, లాయక్ అంటే మీనింగ్ ఏంటమ్మా, దేఖనే లాయక్ చూడతగిన, లిఖనే లాయక్ వ్రాయతగిన, పడ్నే లాయక్ చదవదగిన అంటే చదవగలిగినటువంటిది, కానే లాయక్ తినదగిన అలా అనమాట. దేఖనే లాయక్ ఆ వర్షం పడేటువంటి టైంలో ప్రకృతి అనేటువంటిది ఎలా ఉంటుందిట, దేఖనే లాయక్ హోతి హై చూడదగినదిగా ఉంటుంది. ఎలా ఇంకా చూడండి ఏమిచ్చాడు వాడు, పేడ్ పౌధే పశు పక్షి మనుష్య యహాతకి ధరతీది ఏమేమి ఇచ్చాడు చూడండి అక్కడ, పేడ్ పౌధే ఏమేమి ఇచ్చారన, పేడ్ పౌధే, నెక్స్ట్ పశు పక్షి, నెక్స్ట్ మనుష్యుభి మనుష్యు ఔర్ యహాతకి ధరతీభి, ఇవన్నీ కూడాట ఖుషీ సే ఝూమౌతతి హై చాలా ఆనందంగా ఊయలు ఊగుతూ ఉంటాయి. మరి వాన పడితే ఎవరికి సంతోషంగా ఉండదు, ఎప్పటికీ పాప వర్ష ఎండాకాలం అంతా కూడా ఎండలో మలమలా మాడిపోయి ఉంటాయి. పేడ్ పౌదే చెట్టు అన్నా కానీ కాస్త పెద్దదిగా ఉంటుంది కదా, పౌదే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, పౌదా మీన్స్ స్మాల్ ప్లాంట్స్ అవి ఉంటాయి, మరి అవి ఎంత ఇబ్బంది పడిపోతాయి. మరి వాన పడితే వాటికి హ్యాపీ కదా. పశువులు పక్షులు మనం అయితే ఇళ్లలో ఏసీలు వేసుకొని కూర్చుంటాం, పాప ఆ పశువులు కొచ్చాల్లో పడి ఉంటూ ఉంటాయి కదా, పక్షులు ఆ చెట్ల మీద ఉంటూ ఉంటాయి కదా, మరి వాటికి ఎలా ఉంటుంది, ఎండకి బాగా ఇబ్బందిగా ఉంటుంటుంది, గాలి ఒకటే గాలి వస్తూ ఉంటుంది. అప్పుడు పాప వాటి గూళ్ళల్లో అవే ఉండేసి అంటే వాటి గూళ్ళు సేఫ్ గానే ఉంటాయి కానీ మనకే దప్పికగా అలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది తప్పనిగా. మరి అవి కదా మనుషులు మనం, నెక్స్ట్ భూమి, ఇంకా దానికి ఏముంది, రక్షణ ఏమి లేదు, ఎంతసేపటికి ఎండే 3 నెలల పాటు. మరి అలాంటప్పుడు దానికి రైన్ వర్షం అనేటువంటిది పడింది అనుకోండి, ఏమవుతుంది, భూమి అనేటువంటిది ఆ దప్పికని తీర్చుకుంటుంది. అందువల్ల ఆ వర్షం వల్ల పేడ్ పౌదే పశు పక్షి మనుష్య యహాతకి ధరతీ ఖుషీసే రాతి హై, ఎలా ఉంటుంది ఖుషి సంతోషంగా ఏం చేస్తాయండి అవన్నీ కూడా, ఝూమౌతతి హై ఆనందంగా ఊగుతూ ఉంటాయి. ఇసి సౌందర్యత వర్ణ, ఈ అందమని వర్ణించారు యహా ప్రకృతి యాగయా హై, ఈ అందము యొక్క వర్ణననే ఇక్కడ. యహా మీన్స్ హియర్, యహా అంటే మీనింగ్ ఏంటమ్మా, హియర్ ఇక్కడ, ప్రస్తుతియా గయా హై ప్రస్తుతించబడినది, ఇక్కడ ప్రస్తుతించబడినది. ఏమందము, పేడ్ పౌదే పశు పక్షి మనుష్య ఆ ధరతి, వీటి యొక్క అందాన్ని ఇక్కడ ప్రస్తుతించబడింది. ఇది విషయ ప్రవేశ్, అదే వాళ్ళు చెప్పింది విషయ ప్రవేశ్ ధ్యాన్సే పడియే, విషయ ప్రవేశం చాలా కాన్సన్ట్రేషన్ గా చదవండి. ఓకే, వర్షా ఋతు సబ్కి ప్రియ ఋతువు హై, అందరికి ప్రియ ఋతువు. నెక్స్ట్ వర్షా కే సమయ ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై, ఔర్ పేడ్ పౌదే పశు పక్షి మనుష్య ఔర్ యహాన్ తక్కి ధరతీ భీ ఖుషీ సే ఝూమౌతతి హై ఔర్ ఝూమౌతతి హై ఇసీ సౌందర్య కా వర్ణన్ యహాన్ ప్రస్తుత్ కియా గయా హై, ఈ అందాన్ని ఇక్కడ వర్ణించారు. ఇది ఏంటది విషయ ప్రవేశ్. నెక్స్ట్ దేనిలోకి వెళ్దాం మనం, పాఠ్య విషయ లెసన్ లోకి వచ్చేసాము, ఇంత చెప్పుకుంటే గానీ మనం లెసన్ లోకి రాలేదు. ఓకే, అందరూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఒకసారి పోయిం చూడన్నానా, పోయిం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఉండేటువంటి నేను చెప్పాను అనుప్రాస అలంకారము అని చెప్పాను. ఏ అలంకారం అని చెప్పాను, అనుప్రాస అలంకారము. అనుప్రాస అలంకారం అనేటువంటిది ఇంకోటి కూడా చెప్పాను, ధ్వనికే సాత్ గేయ యోగ్య అని, ధ్వనికే సాత్ పాటతో పాటుగా, దానితో ధ్వనితో పాటుగా ఉండేటువంటి పాట పాడడానికి ఉండేటువంటి అనువుగా ఉండేటువంటిది అని చెప్పుకున్నాం. ధ్వని చే సాత్ గేయ యోగ్య అనేది ఇక్కడ వచ్చేటప్పటికి నేను ఒక్క పోయం అనేటువంటిది చెప్తాను. ఆల్రెడీ మీకు ఒకసారి వీడియోలో చూపించున్నాను, అది కూడా ఒకసారి చదువుతున్నాను చూడండి. చం 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 మేఘ బరుసతే హై సావన్ కే, చం చం ే ఉరుమే ఘన కే తమ్ తమ్ దిన్ కే తమ్ మే సప్నే జగతే మన్ కే, ఆ ట్యూన్లో మిగతావన్నీ పాడుకోండి. అది మీకు కూడా ఇదేంటి పేరు ఎందుకు చెప్పాను, ధ్వని ధ్వని అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేస్తారని. ఫస్ట్ లో ఏముంది, ఝం 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 మేఘ బరుసతే హై సావన్ కే, ఝం 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 ఝం. నెక్స్ట్ సెకండ్ లైన్ వచ్చేప్పటికి ఏముంది, ఛం 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 ఛం, నెక్స్ట్ చం చం, నెక్స్ట్ వచ్చేటప్పటికి థమ్ థమ్. ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ ఉన్నాయి, ధ్వనులు ఉన్నాయి చూడండి ఇక్కడ, చం జం జం. నెక్స్ట్ వచ్చేటప్పటికి
చెం చెం, నెక్స్ట్ వచ్చేటప్పటికి చెం చెం, నెక్స్ట్ వచ్చేటప్పటికి థమ్ థమ్. ఈ ఫోర్ మీనింగ్స్ కనుక మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏం వస్తాయో చూద్దాం చూడండి. ఎందుకు ఇచ్చాడో చూద్దాం ఒకసారి, లెసన్ వింటే కదా తెలిసేది. జం 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 మేఘ బరసతే హై సావన్కే. ఆ సావన్కే నుంచి ముందుకు రండి. సావన్కే, సావన మాస, సావన్ మీన్స్ శ్రావణము, సావన్. మీకు ఆల్రెడీ ఈ శబ్దాలు తెలుసు మీకు, సావన్ శ్రావణ్. తత్సమరూపవరు తద్భవరు చెప్పాను మీకు. తత్సం అంటే ఏంటో, తద్భవ అంటే ఏంటో నైన్త్ క్లాస్ లో చెప్పేశాను. సావన్ శ్రావణ్, ఇక్కడ సావన్. సావన్ కి శ్రావణ మాసము యొక్క మహీనేమే నెలలో మేఘ్, మేఘ్ మీన్స్ క్లౌడ్స్. మేఘ్ అంటే మీనింగ్ ఏంటి, క్లౌడ్స్. మేఘ జం 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 బరస్తే హై, జం 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 బరస్తే హై. ఈ జం 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 అనేటువంటిది దేని యొక్క సౌండ్, దేని యొక్క సౌండ్, మేఘాలు వర్షించేటప్పుడు కింద పడేటువంటి వాన చినుకుల యొక్క సౌండ్. అబ్జర్వ్ చేయండి, సిసి మోడల్లో ఎలాగైనా అడగచ్చు, పోయం క్వశ్చన్స్ లో అయినా అడగచ్చు. ఈ జం 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 అనేటువంటి సౌండ్ ఏంటి అంటే మేఘ, మేఘము అనేటువంటిది ఎప్పుడైతే కురుస్తూ ఉంటుందో, అంటే నీళ్ల రూపంలో కురుస్తూ ఉంటుంది, వాన రూపంలో కురుస్తూ ఉంటుంది, ఆ కురిసేటప్పుడు వచ్చినటువంటి సౌండ్ ని వాళ్ళు ఏమని చెప్పారు, జం 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 అని చెప్పారు. ఈ మేఘాలు కూడా ఎలాంటి ఏ మాసంలో మేఘాలు అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మేఘాలు. సో ఇక్కడ జం 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 అనేటువంటిది దేనిని దేనిని వర్ణిస్తూ ఆ సౌండ్ వాడారు అంటే మేఘ బరిసే సమయే, మేఘాలు వర్షించేటప్పుడు వచ్చేటువంటి సౌండ్ అనమాట అది. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఈ సౌండ్ ని వాన మోత అంటారు. ఏమంటారు, వాన పడేటువంటి టైంలో వచ్చేటువంటి సౌండ్ వాన మోతని జం 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 అంటారు. నెక్స్ట్ లైన్ వచ్చేప్పుడు చూడండి, చం 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 గిరటి బూందే తరువోంసే చన్కే. గిరటి బూందే తరువోంసే చన్కే. తరు మీన్స్ తరు ట్రీ. తరు మీన్స్ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి అందరు కూడా, తరు అంటే ట్రీ. దీనికి ప్లూరల్ ఫామ్ రాయాలనుకోండి తరు ఏం రాస్తాం యాక్చువల్ గా కదా, తరు ఏం, ఏది ఒక తరు అనేది ఇచ్చేసేసి దీనికి వచన బదిలీ రాయమంటే మనం తరు ఏం రాస్తాం అవునా. కానీ ఇక్కడ చూడండి తరువోం అని ఇచ్చారు. ఎందుకని ఇచ్చారు అంటే ఎప్పుడైనా ఒక పదం ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక పదాన్ని కనుక మనం వచనం మార్చేటప్పుడు ఆ పదం ఏదైతే అండర్లైన్ చేశారో ఆ అండర్లైన్ చేసినటువంటి పదము యొక్క ఒక పక్కన, ఒక పక్క అంటే ఇటువైపున ఏముంటుంది అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ సహాయక క్రియ అంటాం. నైన్త్ క్లాస్ లో మీకు టేబుల్ వచ్చింది, ప్రథమా విభక్తి ద్వితీయా విభక్తి తెలుగులో ఎలాగైతే ఉంటాయో మీకు కూడా వచ్చింది. కర్తాకార కర్మాకారం ఇవన్నీ చదివారు, నే సే కే కోల్ కేలియే ఇవన్నీ వచ్చాయి. ఇది సహాయక క్రియ అంటే సహాయం చేసేటువంటి వెర్బ్ అనమాట. దీనికి ముందు ఏ పదం అయితే ఉంటుందో ఇక్కడ ఓం అనేటువంటిది అయిపోతుంది పదం. అందుకే తరు అనేటువంటిది తరు ఏమైపోయినా తరు ఓం అయిపోయింది. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, లడక లడకి సే అన్నాం సపోజ్. ఇక్కడ సే ఉండొచ్చు, నే ఉండొచ్చు, కో ఉండొచ్చు, కాకేళ్ళలో ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇదే ఉండాలి నేను లేదు. ఏది ఉన్నా సరే యాక్చువల్ గా ఇక్కడ లడకి, ఇక్కడ నేనే అసలు అక్కడ ఆ సెంటెన్స్ ఏం లేదు, పడి అని పెట్టాను ఇక్కడ ఒక సెంటెన్స్ అది, లడకీసే పడి అని ఉంది. ఏంటి ఇప్పుడు అండర్లైన్ చేశారు, ఇది అండర్లైన్ చేసి ఈ పదాన్ని వచనం మార్చమని చెప్పారు. గ్రామర్ గా చాలా చాలా ఇంపార్టెంట్, వినండి అందరు. లడకీసే పడి పిల్లలతో చదివించబడింది అయిపోయింది. ఇక్కడ దీనికి వచనం మార్చమన్నాడు. ఈ వచనం మార్చమన్నప్పుడు యాక్చువల్ గా ఏమీ లేకుండా సపోజ్ ఇదే బిట్ అనుకున్నాం, 14th బిట్ అనుకున్నాం, ఇక్కడ లడకి అని ఇచ్చేసేసి దీనికి వచన బదిలీయే అన్నాడు. అంటే వచనం మార్చమన్నప్పుడు మీరు ఆన్సర్ ఏం రాస్తారు, లడకియాం రాస్తారు. ఏం రాస్తారు, లడకియా రాస్తారు కదా. ఇక్కడ ఏం సెంటెన్స్ ఇవ్వనప్పుడు అదే సెంటెన్స్ లో కనుక అదే లడకి ఇక్కడ ఉంది చూసారా,
ఈ నడికి పక్కనే ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ సహాయక క్రియలు ఈ సహాయక క్రియల ముందు ఉన్నటువంటి ఏ పదానికైనా సరే చివర ఓం అని వచ్చి కలుస్తుంది ఓం అనేటువంటిది కలుస్తుంది ఆ ఓం కలవడం వల్ల చివరిలో ఓం పలకాలని ఏమి ఉండదు అక్షరం మారిపోతుంది ఒక్కొక్కసారి లడకి ప్లస్ ఓం లడకి యోమ్ ఏమైపోతుంది లడకి యోమ్ లడకి యోమ్ లడకి యోమ్ సే పడి గయి అని రాసుకుంటా ఇంకొక సెంటెన్స్ ఉంటే చూసారు అబ్జర్వ్ చేశారా ఉట్టి లడకి ఇస్తే లడకియా బిల్లి ఇస్తే బిల్లియా చూహా చూహియా ఇలా రాస్తాం హెల్పింగ్ వర్బ్ ఉంటే మన ఇచ్చిన పదానికి పక్కన హెల్పింగ్ వర్బ్ ఉంటే దానికి ఓ అనేది యాడ్ చేయండి ఓం అప్పుడు లడకి ప్లస్ ఓం లడకి యోమ్ అయిపోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలా ఇక్కడ వచ్చింది ఏంటి ఇక్కడ తరు తరు ఓం అందువల్ల వచ్చింది అనమాట దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చింది అంటే మీరు ఏం చేస్తారంటే లెసన్ చెప్పేటప్పుడు పెన్సిల్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు నేనేం చెప్పాను తరు ఓం ఇది ప్లూరల్ ఫామ్ అమ్మా అన్న దీన్ని రౌండ్ చేసుకొని వచ్చి నన్ను పెట్టేసుకోవాలి మీరు వెంటనే ఆ పెట్టుకోవడం వల్ల మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది గ్రామర్ పరంగా చెంచం చెంచం గిరతి బూందే తరు ఓంసే షన్కే తరు మీన్స్ చెట్లు తరు అంటే మీనింగ్ ఏంటి చెట్టు తరు ఓం అంటే చెట్ల యొక్క అది ఉంటుంది తరు ఓంసే షన్కే అంటే ఫార్నర్స్ ఉంటాయి చూసారా ఇప్పుడు ఆకు ఉంది ఆకు చివరి ఇలా ఉంటుంది చూసారా ఆ చివరి నుంచి ఏమవుతూ ఉంటాయి నీళ్లు పడుతూ ఉంటాయి వాన గనక పడేటప్పుడు చెట్టు మీద నుంచి ఇలా నీళ్లు పడేటంటే కూడా ఇలా పడుతూ ఉంటాయి ఆ తరువం సేక్షన్కే ఆ కార్నర్ ఏదైతే ఉంటుందో దాని కార్నర్ నుంచి వచ్చేటువంటి బూందేమ్ వాన చినుకులు ఆ బూందేమ్ అనేటువంటివి వాన చినుకులు అంటే కనుక ఆ కారబూంది కాదు బూందేమ్ అంటే వాన చినుకులు ఆ బూందేమ్ గిరతి ఎప్పుడైతే ఆ వాన చినుకులు పడుతూ ఉంటాయో దాని నుంచి వచ్చేటువంటి సౌండ్ చెంచం చెంచం అర్థమైందా చెంచం అని దేనికి పెట్టారు అంటే చెట్ల యొక్క కార్నర్స్ నుంచి పడేటువంటి సౌండ్ మనకి మన ఇంట్లో చెట్లు ఉంటాయి ఆ చెట్టుకి వర్షం మామూలుగా వర్షం పడుతుంది వర్షం పడ్డప్పుడు ఆ చెట్టుకి ఆకులు ఉంటూ ఉంటాయి ఆకులు ఇటు నుంచి కూడా వాటర్ పడుతూ ఉంటాయి ఆ సౌండ్ అది తెలిసిందా దాన్ని ఏ సౌండ్ అన్నారు అది దాన్ని ఏమన్నారు సౌండ్ ఆఫ్ ఇది కూడా అంతే రెయిన్ డ్రాప్స్ కానీ చెట్ల మీద నుంచి పడేటువంటి సౌండ్ టప్ 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 అని పడుతూ ఉంటుంది అది చెం 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 ఇక్కడ కథ అలా పెట్టుకున్నారు నెక్స్ట్ వచ్చేప్పుడు చూడండి చెంచం బిజలి చమక్ రహీరే ఉర్మే గంకే చెంచం బిజలి చమక్ రహీరే ఉర్మే ఘన్కే తెలిసిందా ఈ పదానికి వచ్చేటప్పటికి ఈ సెంటెన్స్ వచ్చేటప్పటికి మీనింగ్ చూద్దాం చూడండి ఘన్ మీన్స్ ఘన్ క్లౌడ్ మేఘము మేఘము యొక్క జాగ్రత్తగా చూడాలి బోర్డు వేసి చూడాలి మేఘము యొక్క ఉర్ మీన్స్ హార్ట్ ఉర్ అంటే మీనింగ్ ఏంటమ్మా హార్ట్ మేఘము యొక్క హృదయములో కూడా హృదయములో చెంచం బిజలి చమక్ రహి హై బిజలి అనేటువంటిది అంటే కరెంట్ బిజలి అంటే మీనింగ్ ఏంటి కరెంట్ ఆ కరెంట్ అనేటువంటిది అంటే అర్థం ఏంటి పిడుగు పడుతుంది అంటాం చూసామా మేఘము మేఘము కనుక రాపిడి జరిగినప్పుడు వచ్చేటువంటి సౌండ్ ఆ సౌండ్ వల్ల గాలి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం ఏదో పెద్ద పై నుంచి కింద పడుతుంది అలా అనుకుంటాం కానీ మీకు ఇప్పుడు ఏమర్థం అయిపోయింది మీకు కొద్దిగా పెద్ద పిల్లలు అయిపోయారు కనుక ఆ రాపిడి వల్ల మనం రాయి రాయి కొడితేనే రాపిడి వల్ల నిప్పు కొడుతూ ఉంటుంది అలాంటిది మేఘాలు మేఘాలు రాపిడి అయినందువల్ల వచ్చేటువంటి సౌండ్ పిడుగు కరెంట్ ఉత్పత్తి అవుతుంది అనమాట దాన్నే బిజలి అంటారు ఆ కరెంట్ అనేటువంటిది చెమక్కున అంటే ప్రకాశించుట ఆ పిడుగు అనేటువంటిది పడేటప్పుడు మనం కనుక ఒక్కసారి ఆ పిడుగు వైపు కనుక చూస్తే అంటే మనకు తెలియకుండా మనం కళ్ళు మూసుకున్నా సరే ఒక కాతే ఇంట్లో ఉండి కళ్ళు తెరుచుకొని ఉన్నా సరే ఆ సౌండ్ ప్లస్ ఆ కరెంట్ అనేటువంటిది కూడా మన కళ్ళకు కనపడుతూ ఉంటుంది ఆ వెలుగు అనేటువంటిది వస్తూ ఉంటుంది దాన్ని చెంచం అన్నారు ఇక్కడ చెంచం అంటే అర్థమైందా మేఘాల రాపిడి వల్ల ఆ హృదయంలో నుంచి వచ్చేటువంటి కరెంటు చూసారా ఘన్కే మేఘము యొక్క హృదయంలో నుండి వచ్చినటువంటి కరెంట్ అనేటువంటిది పిడుగు మీరు ఒక్కొక్కసారి పేపర్లో కూడా వేస్తూ ఉంటారు ఇలా కరెంట్ లాగా వస్తూ ఉంటారు ఆ బిజలి అనేటువంటిది చెంచం అని చెమక్కున నుంచి తుషాయి ప్రకాశిస్తూ ఉంటుంది అర్థమైందా ఇది ఇదేంటనే ఈ సౌండ్ ఏంటి ఇది దేని గురించి చెంచం అనేటువంటిది చెప్పింది కరెంటు గురించి ఏ కరెంటు మన ఇంట్లో ఉన్న కరెంటు కాదు ఎలా మేఘము యొక్క హృదయంలో నుంచి వచ్చింది నెక్స్ట్ థమ్ థమ్ దిన్
में दिन के तम में सपने जगते मन के, सपने जगते मन के, दिन के तम में, तम में चीकटी अंटे वर्षं पड़ेटप्पुडु पगटि पूडु कूडा एला अयिपोतुंदि, एला अयिपोतुंदि चीकटिगा अयिपोतुंदि। आ पगटि पूट यॊक्क चीकटिलो जाग्रत्तगा विनंडि, पगलु दिन्नि मीन्स पगलु, पगटि यॊक्क चीकटिलो एंटि सपने जगते, सपना मीन्स कललु, కళలు అనేటువంటివి మనకే మనస్సులో కళలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, మేల్కొంటూ ఉంటాయి. కళలు కంటే అంటే ఆ మాల నేను ధరిస్తే బాగుండు కదా, డాన్స్ చేస్తే బాగుండు, లేకపోతే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్తే బాగుండు, ఇలాంటివన్నీ కూడా కళలు అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీనికి పగటి యొక్క తమ్మే, తమ్మే చీకటిలో, పగటి యొక్క చీకటిలో వర్షం పడేటప్పుడు ఆకాశం అంతా మబ్బంతా బాగా నల్లగా వచ్చేసింది అనుకోండి, చీకటి మన లైట్లు కూడా వేసుకుంటూ ఉంటాం క్లాస్ లో. అలా మనకే మనసులో, మనసు యొక్క ఆలోచనలన్నీ కూడా మనం మేలుకున్నా సరే ఏమవుతుంది, కలలు కంటూ ఉంటుంది అన్నమాట. ఆ కలలు కనేటువంటి దాన్ని ఇక్కడ థమ్ థమ్ అన్నారు. ఏమన్నారు? థమ్ 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 దింకే తమమే సపనే జగతే మన్కే అనేటువంటిది అన్నమాట. అర్థమైనా? ఇది ఈ పోయింట్ కి సంబంధించింది. సో ఈ ఫోర్ సౌండ్స్ అనేటువంటివి కూడా దేని నుంచి చెప్పారు అనేటువంటిది మీకు కావాలి. జమ్ జమ్ అనేటువంటిది ఏమో మేఘాల నుంచి వచ్చేటువంటి వాటర్, అంటే వర్షపు మోత, అసలు వర్షం మోత. చెమ్ చెమ్ అనేటప్పటికేమో తరువోన్సే షన్కే, చెట్ల యొక్క ఒక కార్డర్, ఆకులు కార్డర్స్ లేకపోతే బ్రాంచెస్ ఉంటాయి కదా, బ్రాంచెస్ కార్నర్స్ నుంచి కూడా వస్తూ ఉంటాయి, ఏదైనా సరే అది చెంచెం అంటే చెట్ల మీద, చెట్ల మీద నుంచి కింద పడేటువంటి వాన సౌండ్, టోటల్ గా చెప్పాలి అంటే అది ఎక్కడి నుంచి అయినా అవ్వచ్చు. తర్వాత చెంచెం అనే చెప్పే ఏం చెప్పారు, మేఘము యొక్క హృదయంలో నుంచి వచ్చేటువంటి కరెంట్ అనేటువంటి దాన్ని చెంచెంతో చెప్పాడు. దీనికే తమమే పగటి పూట కూడా చీకటి ఏర్పడిపోయి మన మనసులో ఏమస్తూ ఉంటుంది, కళలు కంటూ ఉంటాము, థమ్ థమ్ అలసిపోయి అనేటువంటిది. సో దీనిలో ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఆయన ఏం చేస్తున్నాడు, వర్ష ఋతువుని వర్ణిస్తున్నాడు కవి. ఏ ఋతు, ఏ ఋతువుని వర్ణిస్తున్నారు? వర్ష ఋతువుని. ఇంత అందంగా వర్ష ఋతువుని మనం ఎప్పుడైనా చూడగలిగామా? ఏం చేస్తాం, వర్షం పడుతూ ఉంటే ఇంట్లో కూర్చొని సెల్ ఆడుకుంటూ ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాం, లేకపోతే నిద్రపోతాం, లేకపోతే భజనలు ఉంటాం, ఇంత అందం చూస్తామా? వర్షం పడేటప్పుడు వచ్చేటువంటి సౌండ్ అబ్జర్వ్ చేయాల, చెట్ల మీద నుంచి నీళ్లు కింద పడేటప్పుడు సౌండ్ అబ్జర్వ్ చేయాల, కరెంట్ పిడుగు పడుతుంది అంటే భయపడి ఇంట్లో ఒకళ్ళన్నా అమ్మో అనుకుంటూ కూర్చుంటాం, అది అబ్జర్వ్ చేయాల. మరి ఇంకేంటి అబ్జర్వ్ చేసింది మనం, పగటి కూడా కలలు కంటున్నాము ఆనందంగా, అది మాత్రం ఉంటుంది. ఏంటది పోయి తడవాలి కానీ ఇంట్లో అమ్మగొడుతుంది కదా, అట్లా అవసరం నా పోర్టికోలోకి వెళ్ళి ఇవన్నీ కూడా నెక్స్ట్ వాన పడేటప్పుడు అబ్జర్వ్ చేయండి. అదే సౌందర్య బోధకో, ఆ సౌందర్యాన్ని అలంకరించుకోండి, సజాతి సంవార్తి అయి మీ మనసులోనే అలంకరించుకోండి, అప్పుడే మీ క్లాస్ అనేటువంటిది అర్థం చేసుకున్నది అనేటువంటిది ఏమైపోతుంది మీకు, అక్కడ మీ మనసుకి ఊహ వచ్చేస్తుంది అనమాట, సజాతి సంవార్తి. ఓకేనా నాన్న? ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి, ఇది ఇంతవరకు అయిపోయింది. దేని దేని గురించి చెప్పాడు? ఫస్ట్ పోయం వచ్చేటప్పటికి, ఫస్ట్ పోయం వచ్చేటప్పటికి భరసన, నెక్స్ట్ తరు, ఇవేమో మేఘాల గురించి, నెక్స్ట్ వచ్చేటప్పటికి తరు, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఘనికే ఊరు, కరెంట్ చెమక్ బిజలి, నెక్స్ట్ వచ్చేటప్పటికి తపని జగతే మంచి, ఇవి చెప్పారు ఫస్ట్ పోయంలో. అబ్జర్వ్ చేసుకోండి, అంటే ఒక్కొక్క పోయంలో దేని గురించి వర్ణించారో కూడా అడుగుతాడు మిమ్మల్ని, అందువల్ల చెప్తున్నాను నేను మీకు. నెక్స్ట్ పోయం చూడండి, టెక్స్ట్ బుక్ చూడండి, దాదర్ తరితర్ కర్తే, దాదర్ తరితర్ కర్తే, నెక్స్ట్ జిల్లి బజతి జన్ జన్, జిల్లి బజతి జన్ జన్,
నెక్స్ట్ మ్యావ్ మ్యావ్ రే మోల్. నెక్స్ట్ పీవు పీవు కే శాతక గణ్. నెక్స్ట్ ఉడతే సోన బాలక ఆగ్ర సుకుసే కరక్రందన్ మేఘ గగన్ మే భరస్తే గర్జన్. ఈ పాయింట్ లో వచ్చేటప్పటికి నాలుగురు గురించి చెప్పారు, ఇక్కడేమో ప్రకృతి గురించి చెప్పాడు. మేఘము, చెట్టు, పిడుగు, నెక్స్ట్ ఆ వాళ్ళ తగడం, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రకృతి గురించి చెప్పాడు. ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి జంతువులు, పక్షులు, వీటి గురించి చెప్పాడు. దాదర్ తరితరి కరితే హై కప్ప బెక్క బెక్క అని అరుస్తుంది. దాదర్ వర్షం పడేటప్పుడు ఏమైనా అది అరిచేది, తరితరి కరితే హై. నెక్స్ట్ జిల్లి అంటే మినుగురు పురుగు అంట. చీకట్లో కనుక చూస్తూ ఉంటే అది స్వీట్లో వెళ్ళిపోతా ఉంటుంది, అదే ప్రకాశిస్తూ ఉంటుంది. జిల్లి బజతి ఝంఝర్ వెళ్తున్నా అది వెళ్ళిపో, అంటే వర్షం పడేటప్పుడే అది కూడా ఉంటుంది అనమాట, అంటే క్లౌడీగా ఉన్నప్పుడు అక్కడ అర్థం అది. జిల్లి బజతి ఝంఝర్. నెక్స్ట్ మోర్ మ్యావ్ మ్యావ్ రే నెమలి ఎలా ఉంటుంది, మ్యావ్ మ్యావ్ అంటే అర్థం ఏంటి, ఆ సౌండ్ అనమాట, దాని సౌండ్ నెమలి సౌండ్ కనుక విన్నట్లయితే కనుక కొద్దిగా ఇలాగే ఉంటుంది మ్యావ్ మ్యావ్, అది డాన్స్ చేస్తుంది మరి ఆనందంగా. అలాగే అంటే ఆ చాతక పక్షి యొక్క సమూహాలు ఏం చేస్తాయి అంటే ఆ సౌండ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. చాతక పక్షి యొక్క గొప్పతనం ఏంటి, చాతక్ అనేటువంటిది ఒక పక్షి పేరు, చేతక్ అనేటువంటిది ఒక గుర్రం పేరు అమ్మ, మీరు రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇదేమో వన్ ఆఫ్ ద హార్స్ నేమ్ ఇది, ఈ చేతక్ అనేటువంటిది హార్స్ నేమ్. ఇదేమో చాతక్ పక్షి పేరు. ఈ పక్షి యొక్క గొప్పతనం ఏంటి, చాతక పక్షి ఆల్రెడీ చెప్పు నేను ఎందుకు గుర్తుందా, ఈ చాతక పక్షి అనేటువంటిది దాని గనక దప్పిక అయినప్పుడు కేవలం మేఘాల నుంచి వచ్చేటువంటి వాటర్ ని మాత్రమే అది నోరు తెరిచి అలా వాటిని స్వీకరిస్తుంది. ఒకవేళ ఆ టైంలో వర్షం పడకపోతే ఏమవుతుంది, మళ్ళా వర్షం వచ్చే వరకు కూడా అది వెయిట్ చేస్తుందే తప్పితే. అది కూడా ఏ నక్షత్రం, స్వాతి నక్షత్రం. ఎట్లా పడితే అలా తాగదు, మనకి నక్షత్రాలు ఉన్నాయి కదా, స్వాతి అనేటువంటి నక్షత్రం జరుగుతూ ఉన్నప్పుడు అంటే రోజు కూడా మీకు తిథులు అవన్నీ వారాలు ఎలా వస్తాయి, నక్షత్రాలు కూడా అలాగే రిపీట్ అవుతూ ఉంటాయి. అలా స్వాతి నక్షత్రకే బరసానే వాణి పానీ పీతాహై, ఆ వర్షం పడేటప్పుడు స్వాతి నక్షత్రం ఉంటే మాత్రమే ఆ వాటర్ ని మాత్రమే అది తాగుతుంది. ఆ స్వాతి నక్షత్రంలో పడలేదు అనుకోండి, మళ్ళా స్వాతి నక్షత్రం వచ్చే వరకు వెయిట్ చేస్తుంది, అప్పటి వరకు అది అలాగే ఉంటుంది. దాని యొక్క గొప్పతనం అది అన్నమాట, తెలిసిందా అది. అందువల్ల ఇక్కడ చాతక పక్షి, చాతక అది ఈ చాతక అంటే చాతక పక్షికే పీవు పీవు చాతకే గణ్. ఆ గ్రూప్ ఆ చాతక పక్షి సమూహం అంతా కూడా అలా అరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి సోల బాలక్ పద్యంలో చూస్తే కనుక ఉడతే సోల బాలక్ ఆర్ద్ర సుక్కుతే కరక్రందన్. ఈ సోల బాలక్ అంటే మీనింగ్ ఏంటంటే వన్ టైప్ ఆఫ్ వాటర్ బర్డ్. సోల బాలక్ మీన్స్ వన్ టైప్ ఆఫ్ వాటర్ బర్డ్. ఈ వాటర్ బర్డ్ అనేటువంటిది ఏం చేస్తుంటే ఎక్కువగా వాటర్ లో ఉంటూ ఉంటుంది, చేప కనుక ఎలాగైతే వాటర్ లో ఉంటుందో. కాబట్టి ఈ పక్షికి వాటర్ లేవు అనుకోండి ఏం చేస్తుంది, అది బతకలేదు, లేకపోతే దానికి బాధగా ఉంటుంది కదా, ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి సోల బాలకు ఎప్పుడైతే వర్షం పడడానికి మేఘాలన్నీ పమ్ముకుని క్లౌడీగా ఉండిపోయి చల్లదనం వస్తూ వాన పడుతుంది అని అర్థమయ్యేలాగా చల్లగాలి అలా వస్తూ ఉంటుందో ఆ టైంలో అది ఏం చేస్తుంది, ఆర్ద్ర సుక్కుసే కరక్రందన్. ఆర్ద్ర సుక్కు అప్పటి వరకు ఆర్ద్రత బాధ, ఎందుకు వాన పడలేదు వాటర్ లేవు అనేటువంటిది ఆర్ద్రత. ఆ ఆర్ద్రత పోగొట్టే విధంగా ఇప్పుడు ఏం జరిగింది, దానికి సుఖం వచ్చింది, హ్యాపీ వచ్చింది అనమాట. ఆర్ద్ర సుక్కుసే అంటే ఆర్ద్రతతో కూడినటువంటి బాధతో కూడినటువంటి సంతోషము, అంటే ఒక పని జరగలేదు, ఆ జరగకపోవడం వల్ల ఏమైంది బాధపడింది, తర్వాత ఏమవుతుంది ఆ బాధకి దానికి ఓదార్పు వచ్చేసింది, సుఖం వచ్చేసేసింది అనమాట. ఆ సుఖము వల్ల కలిగేటువంటి కరక్రందన చేసేటువంటి అరుపు, ఆ క్రందన అంటాం చూసారా, కరక్రందన చేయునటువంటి అరుపు. అందువల్ల సోన బాలకు ఉడతే సోన బాలకు ఎగిరేటువంటి జలపక్షులు, జలపక్షి అంటే నీటిలోనే ఉండేది కాదు, ఉడతే సోన బాలకు ఎగిరేటువంటి జలపక్షి అంటే దానికి వాటర్ అనేటువంటిది బాగా నీడని అవసరం అని అర్థం అన్నమాట. ఆ ఉడతే సోన బాలక్ ఆర్ద్ర సుక్కుతే కరక్రందన్, అప్పటి వరకు వాటర్ లేవు
వాటర్ దొరికినాయి, వాన పడేలా ఉంది, వాన పడుతుంది, దానికి హ్యాపీగా వస్తుంది. మనం కనుక ఆనంద బాష్పాలు అంటాం చూసారా, మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని కానీ ఒక్కొక్కసారి కల్లా నీళ్ళు వచ్చేస్తాయి నాకు అన్నప్పుడు ఆర్ద్ర సుఖం. మీరు అందరు బాగా మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు అనుకోండి, తల్లిదండ్రుల పళ్ళలో నుంచి వచ్చేది ఆనంద బాష్పాలు. మీరు మంచి జాబ్ లో సంపాదించుకుని జాబ్ మంచిగా ఉన్నారనుకోండి, తల్లిదండ్రుల కళ్ళలో నుంచి వచ్చేది ఆనంద బాష్పాలు. ఆర్ద్ర సుఖసే కరక్రందన్ చేసేటువంటి ఆక్రందన అరుపు, అది అరుపు కాదు, బాధతో కూడినటువంటి అరుపు కాదు, బాధ సుఖముతో కూడినటువంటి అరుపు అని అర్థం. అసలు కరక్రందన్ అంటే ఇది పోయిందానా? ఒకసారి పోయిన చూస్తున్నా చూడండి, తర్వాత లాస్ట్ చేయండి. సారీ, ఘుమట్ ఘుమట్ దిర్ మేఘ గగన్ మే భరతే గర్జన్. మేఘ మేఘము అనేటువంటిది, గగన్ మే ఆకాశంలో, ఘుమట్ ఘుమట్ అంటే ఘుమట్నా అంటే తిరుగుట, స్ప్రెడింగ్ ఆల్ ఓవర్, మొత్తం కూడా స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ టు ఆక్యుపై, మొత్తం ఆక్యుపై చేస్తూ ఉంటుంది అనమాట. అలా చేస్తూ అదేం చేస్తుంది, గర్జన్ భరతే హై గర్జిస్తూ ఉంటుంది. మేఘాలు కనుక రావడం చూస్తుంటే ఇలా 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 తిరుగుతూ వస్తూ ఉంటుంది సరే, దాన్ని ఘుమడ్ అంటారు. తెలిసిందా? ఘుమడ్ ఘుమడ్ మేఘ మేఘాలు గగన్ని ఆకాశంలో గర్జన్ భరతే హై గర్జిస్తూ ఉంటాయి, గర్జనతో నిండి ఉంటాయి. భర్ణ అంటే నింపుట, గర్జన్ భరతే హై గర్జిస్తూ నింపేసి ఉంటాయి అనేటువంటి అర్థం అనమాట. ఇప్పుడు కనుక మన సెకండ్ పాయింట్ చూస్తే ఒక్కసారి చూడండి, నేను చదువుతా చూడండి. దాదురు తరతరు తరితే అర్థమైంది అనుకుంటాను, కప్ప బెక్క బెక్క ఆరుస్తుంది, జిల్లి బదితి జంజన్, జిల్లి మీన్స్ జింగుర్, అది దాన్ని ఎక్కడికి ఎట్టి చురాళ్ళు అంటారు. జిల్లి బజతి జంజన్, ఆ జంజన్ అనేటువంటిది ఒక సౌండ్ అమ్మా, అది అరిచేటువంటి సౌండ్. అలాగే మ్యావ్ మ్యావ్ మీన్స్ మోర్, అంటే డాన్స్ చేస్తూ ఉంటుంది కదా మోర్ అనేటువంటి, మేఘాలు బాగా కమ్ముకొని వర్షం పడేటప్పుడు ఆ మ్యావ్ మ్యావ్ అంటే ఆ డాన్స్ చేస్తూ ఉంటుంది మోర్ అనేటువంటిది. పీవో పీవో చాతకు కేగన్, చాతక పక్షి యొక్క సమూహం ఏమంటూ ఉంటుంది, పీవో పీవో అరుస్తూ ఉంటుంది. అంటే ముడతే సోనబాల ఎగిరేటువంటి జల పక్షులు ఆర్ద్ర సుఖ సంతోషముతో, బాధతో కూడినటువంటి సంతోషముతో చేసేటువంటి ఆక్రందన అది. తెలిసిందా? తర్వాత ఘుమట్ ఘుమట్ గిర్ బాగా ఆక్యుపై చేసినటువంటి మేఘాలు గగన్ మే ఆకాశంలో గర్జన్ భరతే హై గర్జిస్తూ ఉంటాయి. ఇది సెకండ్ పాయింట్, అర్థమైంది అనుకుంటాను. దీనిలో తెలియనటువంటి మీనింగ్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఇంకా ఫస్ట్ లైన్ లో అన్ని అర్థమయ్యే కదమ్మా మీ అందరికి కూడా. బూందే మీన్స్ వాన చినుకులు, గిర్నా మీన్స్ టు ఫాల్ అమ్మ, తెలియని వాళ్ళు ఎవరు ఉంటే రాసుకోండి. సర్వో మీన్స్ ట్రీస్. తర్వాత థర్డ్ లైన్ లో ఉంచుకోండి ఉర్ర, ఉర్ మీన్స్ హృదయము, ఉర్ అంటే మీనింగ్ ఏంటనా హృదయము. ఘన్ మీన్స్ క్లౌడ్, ఘన్ అంటే మీనింగ్ ఏంటి క్లౌడ్. తర్వాత సమ్ మీన్స్ చీకటి, సమ్ అంటే చీకటి. తర్వాత సపన మీన్స్ తెలుసు కదా డ్రీమ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ పాయింట్ లో దాదర్ మెయిన్ కప్ప ఫ్రాగ్, జిల్లి జింగుల్, మోర్ పీకాక్, చాతక్ వన్ టైప్ ఆఫ్ బర్డ్, దాన్ని పపీహా అని కూడా అంటారు. తర్వాత సోనబాలక్ జల పక్షి, సోనబాలక్ మీన్స్ జల పక్షి. తర్వాత ఆర్ద్ర సుఖ చెప్పాను కదా, బాధతో కూడినటువంటి సంతోషంతో కూడినటువంటి కరక్రందన ఆక్రందన. ఘుమట్ మీన్స్ ఆక్యుపై తిరగటం, స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ టు ఆక్యుపై గిర్. మేఘ తెలుసు క్లౌడ్, గగన్ స్కై, గర్జన్ మీన్స్ సౌండ్ సైడ్ గర్జించడం, భర్తే నిండిపోయి, ఘుమడ్ ఘుమడ్ తిరుగుతూ తిరుగుతూ మేఘాలు అనేటువంటిది ఆకాశంలో గర్జన్ భరతే హై గర్జిస్తూ ఉంటాయి. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఫస్ట్ టూ పాయింట్స్ కి సంబంధించినటువంటి మీనింగ్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి, టెక్స్ట్ బుక్ లో రాసుకున్నవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అలాగే మెసేజ్ పెట్టానన్నా మీ అందరూ కూడా టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కొనుక్కోండి. వర్క్ బుక్స్ ఏ స్కూల్ వాళ్ళ దగ్గర అయినా సరే, ముందు 8th క్లాస్ వాళ్ళు 10th లోకి వచ్చేసారు కనుక ఏ స్కూల్ వాళ్ళ దగ్గరైనా వర్క్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి కంపల్సరీగా. టెక్స్ట్ బుక్ లేదా ఏ సబ్జెక్టు అర్థం కాదమ్మా అది. ఓకే,